నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం గోపాలపురం గ్రామ సమీపంలో అక్రమంగా లారీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారాన్ని తెలుసుకుని వార్తా నిమిత్తం వెళ్లిన జర్నలిస్టు మానవ హక్కుల పరిరక్షణ సమితి ఎన్టీఆర్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ మొహర్ బాబును రేషన్ మాఫియా తనను హత్య చేసే ప్రయత్నం చేశారని, త్రుటిలో తప్పుకున్నానని ఆవేదన పరిచారు. రెండు కోణాలను చెప్పారు. ఒకటి, రెవెన్యూ పోలీస్ మీకు సపోర్ట్ చేయలేదు అనే విషయాన్ని చెప్పారు. ఈ రెవెన్యూ పోలీస్ మీద మీరు డైరెక్ట్గా ఆరోపణ చేస్తున్నారు. రేపు ఏదైనా సమస్య వస్తే తట్టుకునే పరిస్థితి మీ దగ్గర ఉందా? ఇదే మాట మీద నిలబడతారా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా సార్, ఎందుకంటే నేను సమాజం కోసం పాటలాడే వ్యక్తిని, నా ప్రాణం కోసం చూసుకునే వ్యక్తిని అయితే అంత దూరం వెళ్ళి నేను అవినీతిని వెలికి తీసే ప్రయత్నంలో వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే మాట మీద నిలబడతాను కాబట్టి, ఒకవేళ నేను నా ప్రాణం దక్కిద్దలేదు నాకు తెలియదు, కానీ ఒక చట్టం ఉంది, ఆ చట్టం నన్ను జాగ్రత్తగా నన్ను కాపాడుద్దని, లోకల్ అధికారులు కాపాడపోవచ్చు, లోకల్లో ఉన్నటువంటి పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఈ రైస్ మాఫియాకి చుట్టాలు అవ్వచ్చు, కానీ మరి చట్టానికి పై అధికారులు ఉన్నారు, చుట్టాలు కాదండి. కంపల్సరిగా నాకు చట్టం మీద నమ్మకం ఉంది సార్. కేవలం మీరు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇది మాఫియా జరుగుతుంది, ఈ మాఫియాను ఆపుదాం అనే ఉద్దేశంతోనే వెళ్ళారా, లేదు ఇంకో కోణం ఏమైనా ఉందా అంటే ఏం చెప్తారు? కంపల్సరీగా ఆపుదా వెళ్ళారు సార్. ఇంకో కోణం ఉంటే నాకు ఫోన్లు వచ్చిన సందర్భంలో కూడా నేను ఫోన్లు ఎత్తలేదు సార్. ఒకవేళ ఇంకో కోణంలో వెళ్ళినా కానీ అక్కడికి అసలు అక్కడికి వెళ్ళే అవసరం ఏముంటుందండి? ఆ కోణం ఇక్కడే నేను ఉపయోగించుకుంటాను. నేను అంత దూరం వెళ్ళి ప్రాణత్యాగం చేయను కదా, ప్రాణం మీద తెచ్చుకోను కదా. అది సార్, ఇప్పుడు మిమ్మల్ని దాదాపు 20 మంది కొట్టడానికి వచ్చారు అనే విషయాన్ని మీరు చెప్తున్నారు. ఈ 20 మంది కొట్టడానికి, మిమ్మల్ని చంపడానికి వచ్చిన వాళ్ళలో ప్రథమ కారకుడు ఎవరు అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చూద్దాను సార్. దీనికి అతను నన్ను దీప్ అనే వ్యక్తి కొట్టుకుంటూ రాడుతో డొక్కలో పడుచుకుంటూ, అదే నా కొడక, మేము రామచంద్రరావు మనుషులు రా, మేము రామచంద్రరావు అంటే కూడా మీకు లెక్కలేదురా, నేను రామచంద్రరావు రైట్ హ్యాండ్ రా అని దీపు, మరి దీపిక్ రైట్ హ్యాండ్ అనే అతను నిఖిల్. నిఖిల్ అరే, నా పేరు నిఖిల్, నా మీద 10 కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు. నేను దీపు రైట్ హ్యాండ్ రా, నా కొడక నువ్వు చారీ చెప్పినా ఇన్వా ఏంట్రా అని వీళ్ళు పేర్లు చెప్పారు కాబట్టి నేను వీళ్ళని నిర్దండగా చెప్పాను సార్. నేను ఇప్పుడు మీరు ఇందాక ప్రెస్ మీట్లో మీరు ఇంకో కోణాన్ని కూడా చెప్పారు. మీ ఏరియా జర్నలిస్టులు మొత్తానికి డబ్బులు ఇస్తున్నాం, నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అనే కోణాన్ని వాళ్ళు చెప్పారు అని చెప్పి అంటున్నారు. ఆ విధంగా మీతో మాట్లాడిన వ్యక్తి ఎవరు? రామచంద్రరావు సార్. రామచంద్రరావు అనే వ్యక్తికి నాతో ఫోన్లో మాట్లాడుతూ, అతనితో పాటు దీప్ అనే వ్యక్తి కూడా, నీకెందుకురా, వాళ్ళందరూ తీసుకుంటున్నారు మీ విలేకరులంతా, మరి నువ్వు కూడా తీసుకోవచ్చు కావంటే ఒకటే చెప్పాను సార్. నేను వాళ్ళు విలేకరులు, లేఖి విలేకరి అంటే లేఖిజము, నేను జర్నలిస్ట్ని, సమాజంలో సమాజం కోసం ప్రాధాన్యం కాబట్టి నేను డబ్బులకు ప్రలోభాలు లొంగను అని చెప్పాను సార్. నేను ఇదే కోణంలో ఇప్పుడు మీరు ఆవేశంగా, నేను జర్నలిస్ట్ని, నేను ఇదే కోణంలో వెళ్తా అనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు. రేపు ఇదే విధంగా మీరు జర్నలిజాన్ని మీటింగ్ చేస్తారా, లోపాయి కార్యకర్తనంగా ఏమన్నా మళ్ళీ మార్చుకుంటారా అంటే ఏం చెప్తారు? కంపల్సరిగా సార్, నా ప్రాణం పోయే వరకు కూడా నేను చాలా ఇదే ఉంటారు, ఎక్కడ కూడా నేను విలేకరిని అని చెప్పను సార్. విలేకరులు కూడా నేను, నా విలేకరులు తిరువూరు నియోజకవర్గంలో 80 మంది విలేకరులు నాకు తెలిసి ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా మీ అందరూ విలేకరులు, మీకు జర్నలిస్ట్ లేదు, జర్నలిస్ట్ చంపేశారు, జర్నలిస్టులను బతికించండి అని కూడా నేను చాలాసార్లు చెప్పాను సార్. ప్రాణం పోయే వరకు కూడా నేను జర్నలిస్ట్ తత్వంతోనే ఉంటాను, సమీపమైనటువంటి జర్నలిస్ట్ తత్వాన్ని బతికిస్తాను, జర్నలిస్టులు అంటే ఏంటో నిరూపిస్తాను సార్. రేపు ఇప్పుడు ఈ మీడియా ముఖ్యంగా మీరు ఏం కోరుకుంటున్నారు అండి, ఏం చెప్తారు సార్? తిరువూరు నియోజకవర్గం ఆల్రెడీగా గత ప్రభుత్వాన్ని పక్కన పెడితే ఎంతో రేషన్ మాఫియా జరిగింది. ఈ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నుంచి మరి నాదేండ్ల మనోహర్ గారు రేషన్ మాఫియా కోసం ఎంతో పకడబందీగా కాకినాడ పోతుకు బియ్యం చేరకుండా ఎన్నో అడ్డాలేశారు. కానీ ఈరోజు తిరువూరు నియోజకవర్గాన్ని చూసుకుంటే అధికారుల ఆశయాలని నిరాశలు చేసి తూట్టు పడుతున్నటువంటి ఈ రేషన్ మాఫియాకి సహకరిస్తున్నటువంటి ఈ అధికారులు మీద చర్యలు తీసుకుంటే ఇది చాలా వరకు కండలవుతుందని చెప్తున్నాను సార్. నేను ఇప్పుడు టీడీపీ
రేషన్ మాఫియా ఒకటి, వైసీపీ రేషన్ మాఫియా ఒకటి అనే భాగాలు రెండు వినపడుతున్నాయి. మీరు టీడీపీ రేషన్ మాఫియాకి సపోర్ట్ చేస్తున్నారనే ఆరోపణ ఉంది, దీనికి మీ సమాధానం? సార్, టీడీపీ వైఎస్ఆర్ అని సపరేట్గా ఏమీ లేదు సార్. ఏ ప్రభుత్వము హవాలో ఉంటే, ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు హవా కొనసాగుతుంది. ఇప్పుడు ఆల్రెడీగా వైసీ టీడీపీ వచ్చింది కాబట్టి వీళ్ళు కాబట్టి వీళ్ళ హవా కొనసాగుద్ది. నేను ఏ పార్టీలకు సొత్తుని కాదు సార్, ఎందుకంటే నేను చెబుతానే నేను ప్రతిదాన్ని చెబుతూ ఉంటాను. పార్టీ మనిషిని కాదు, ప్రజల మనిషిని చెప్తుంటా సార్. కొంతమంది చాలా నా మీద బురద చల్లారు, ఎందుకంటే వాళ్ళు ఒంటి నిండా బురద ఉంది, బురదలో పొల్లారు వాళ్ళు, మునిగారు. ఆ బురద కూడా నాకు అంటించాలని చెప్పేసి ఇటువంటి నీచమైన మాటలు చెప్తూ ఉంటారు సార్.